రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో భరోసా నింపేందుకు ఏఐసిసి మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారన్నారు మల్లుబట్టి విక్రమార్క. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సబ్సిడీతో ఎరువులు విత్తనాలతో పాటు పలు పరికరాలను ఇచ్చేవాళ్ళమని గుర్తు చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు చేయలేదన్నారు. రుణభారం లక్ష దాటిపోయిందన్న బట్టి ప్రస్తుతం ఈ రుణభారం 4 లక్షలు చేరిందన్నారు. నష్టపోతున్నటువంటి రైతాంగ సోదరులకి ధైర్యాన్ని ఇచ్చి మానసికంగా ఎదుగుదలతో పాటు ఇబ్బందులు గురిగాకుండా వ్యాపార ఆధారంగా ఆర్థికంగా ఎదగడం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చామో భవిష్యత్తులో కూడా ఏమి చేయబోతామో వ్యాపార రంగానికి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా వరంగల్ సభలో పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉన్నప్పుడు ప్రతి రైతుకి 100,000 రూపాయల లోపు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాళ్ళం. 3 లక్షల వరకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళం. సబ్సిడీతో ఎరువులు ఇచ్చేవాళ్ళం. సబ్సిడీతో విత్తనాలన్నీ ఇచ్చేవాళ్ళం. సబ్సిడీతో ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చేవాళ్ళం. సబ్సిడీతో చివరికి కూరగాయల పన్నీలు వేసుకోవడానికి 100,000 రూపాయల నుంచి అప్ టు 5 లక్షల వరకు కూడా 90% సబ్సిడీతో ఆ పన్నీళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఎస్సీ ఎస్టీలకి అయితే పూర్తి సబ్సిడీతో కూడా ఇచ్చేవాళ్ళం. పాలి హౌజులు ఇచ్చేవాళ్ళం, స్ప్రింక్లర్స్ ఇచ్చేవాళ్ళం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం సబ్సిడీతో. ఈరోజు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని దగా చేస్తున్నాయని మండిపడ్డారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ యాసంగి సీజన్లో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు ఎలాంటి పంట పండించలేదన్నారు. రైతులు రెండో పంట వేయకుండా ఆదాయాన్ని కోల్పోయారన్నారు ఉత్తమ్ కుమార్. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారని చెప్పారు. కేసీఆర్ ముందు చూపు లేని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొన్ని అనేక అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి, ఆత్మహత్య వైపు నెడుతున్నాయి. మీకు స్పెసిఫిక్గా నేను ఇష్యూ చెప్తాను. ప్రొక్యూర్మెంటు, అసలు ఇదేం తుగ్లక్ ప్రభుత్వం ఏమవుతుందో అర్థం కాదు. కానీ ప్రభుత్వాలు ఉన్నది జనాభాలో అధిక శాతం జనం సుఖంగా సంతోషంగా ఉండడానికి. తెలంగాణ రాష్ట్రంలో 70% జనం వ్యవసాయం మీద కానీ వ్యవసాయ అనుబంధ విషయాల్లో బతుకుతుంటారు. ఇప్పుడు ఈ యాసంగి పంట గురించి మాట్లాడదాం. పోయిన యాసంగి రబీలో తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో రబీ వేస్తే ఈ తుగ్లక్ ప్రకటనలు, ఈ పిచ్చి ప్రకటనల వల్ల కేవలం 35 లక్షల ఎకరాల్లోనే రైతులు వరేసిండ్రు. ఒక 17 లక్షల ఎకరాల్లో రైతులు పూర్తిగా నష్టపోయినరు. అసలు మరి వాళ్ళకి ఏమి ఇంకిత జ్ఞానం ఉందో లేదో కానీ రెండో పంట వరి వేసే చోట ఆల్టర్నేటివ్ క్రాప్ ఏమీ లేదు అంటే వీళ్ళు ఒక 17 లాక్ ఎకర్స్లో రైతులకి రెండో పంట నుంచి వచ్చే ఆదాయం నష్టపోయే విధంగా కేసీఆర్ కేవలం కేసీఆర్ చేసిన విషయం ఇది స్పష్టంగా అవపడుతుంది. అసలు రా రైసు, బాయిల్డ్ రైసు అని ఏదో ఈయన మోదీనని మోదీ ఈయనని అసలు నష్టపోయింది తెలంగాణ. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఓయు విద్యార్థులన్నారు. ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేనిదన్నారు. మే 7న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తారని ఆయనే స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోనున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ ఉంటుంది. అక్కడున్న స్టూడెంట్స్ తోటి అంటే అనేక అంశాలు, ముఖ్యంగా ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ సమస్య మీద కానివ్వండి, రీఎంబర్స్మెంట్ సమస్య కానివ్వండి, మరి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ ఇంకా జిల్లాలో అనేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీలు ఇవ్వడం జరిగింది. అసలు ఇవన్నిటి మీద
ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏ రకంగా హ్యాపీగా ఉన్నారా లేరా, స్టూడెంట్స్ మెస్ల పరిస్థితి ఎట్లున్నది, వసతుల పరిస్థితి ఎట్లున్నది, కాబట్టి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆరోజు రాష్ట్రం ఇచ్చే దాంట్లో ప్రధానంగా కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థి వ్యవస్థ అంతా కూడా స్టూడెంట్స్ వ్యవస్థతో పాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇట్లా ఒక ప్రధాన పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్, స్టూడెంట్లకు సంబంధించిన మేజర్గా అయితే ఉద్యోగాలు లేవు అనేది ఒక ప్రధానమైన అంశం. రాష్ట్ర విభజన తర్వాత విపరీతంగా ఉద్యోగాలు వస్తాయనే అనేక ఆశ కోరిక ఈ 7 ఏళ్ల కాలంలో ఎక్కడ నెరవేరలేదు కాబట్టి అందుకనే ఇది రేపు రాహుల్ గాంధీ గారు 7వ తారీఖు రోజు అక్కడ దానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్వి కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకత్వం కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో స్టూడెంట్స్ సమక్షంలో రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడే ఒక పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అసలు వహించాలి.